షాపింగ్ ఇంకేం చేయాలంటారు? ఇంకా చీరలు కొనాలి, నేను డ్రెస్సులు అవి తీసుకోవాలి, ఇంకా చాలా పని ఉంది. అది మళ్ళీ మొదలైంది. నేను జాలిగుండే ఇవన్నీ కామన్ తెలుసా? ఇవన్నీ రోజు జరుగుతున్నాయి. షాపింగ్ బేనే అయిపోయింది. ఏ ఫోన్ దొరికిందర్రా? మనది కాంతి మనకొద్దు, అంతా దేవుడు చూస్తున్నాడు. ఆయనకి మనం సమాధానం చెప్పుకోవాలి తెలుసా? అసలు అరే వినండి నా మాట, రేపు మ్యారేజ్ కి వెళ్ళాలి కదా, త్వరగా మా ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు ఇవే చెప్తావు. ఏంటో నా ఫ్రెండ్స్ ఎప్పుడు మారుతారో ఏంటో, వాళ్ళ కోసం నాకు చాలా టెన్షన్ గా ఉంది. రోజు రోజుకి వాళ్ళ చెడులు ఆగడం లేదు. వాళ్ళకి ఎలాగైనా నేను తెలియజేయాలి, వాళ్ళలో ఎలాగైనా నేను మార్పు తీసుకురావాలి. ఏదో ఒక రోజు నేను అవకాశం తీసుకొని వాళ్ళకి తెలియపరచాలి. వీళ్ళ కోసం నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఎవరు నువ్వు? ఎందుకు నవ్వుతున్నావు? ఆలోచించు, బాగా ఆలోచించు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది నీ ఫ్రెండ్స్ తో చెప్పు. మంచి వాళ్ళ యొక్క మౌనం చాలా ప్రమాదకరం ఈ సమాజానికి. కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పగలవు, నువ్వు మాట్లాడగలవు, కాబట్టి నువ్వు చెప్పు. అవును, నేను ఎలాగైనా అవకాశం చూసి చెప్తాను. అత్తయ్య మీ టీ లోపల పెట్టాను తీసుకోండి. వదిన టీ తీసుకోండి. వదిన అలాగే వదిన ఏమండి, మీకు లంచ్ బాక్స్ పెట్టేసాను తీసుకోండి. పూర్వి రా, స్కూల్ టైం అయిపోతుంది, ఆటో వచ్చేసింది, త్వరగా రావాలి ఫాస్ట్ గా. బాయ్ మా. అబ్బబ్బా ఏం పను, ఇంకా తేవలేదు. రండి రండి రా పర్వీన్, రండి ఇంద్ర కూర్చోండి. రెడీ అయిపోయావా? అబ్బబ్బా ఏం పను, పొద్దుటి నుంచి అసలు తేవలే తగలట్లేదు. ఎవరైనా తినే తెచ్చి పెడితే బాగుండు, కాలమే కాలేసుకుని కూర్చుని తిన్నాం అనిపిస్తుంది నాకు. అంత అదృష్టం కూడారా, ఇది మన కర్మే బాబు. ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా ఏంటి అలాంటిది? అవునే బాబు. అరే ఇది అసలు జీతమే కాదు, అసలేం జీతం పరలోకంలో ఉంది. అవునా? ఇందిరా చెప్పినట్టు ఇది అసలు కర్మ కాదు, కర్మ భూమి. ఇక్కడ మనం ఏం చేస్తామో అన్నది రేపు పొద్దున పరలోకంలో మనకి తెలుస్తుంది, మన లెక్క ఏంటి అన్నది తెలుసా? అసలు ఇది సత్యం. పరలోకమా? నువ్వు చూసొచ్చావా? నువ్వు వెళ్ళావేంటి? తను చెప్పింది ఎందుకలా ఎగతాళి చేస్తారు? ఏం చెప్తుందో వినొచ్చు కదా. సరే చెప్పమ్మా. మన భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే, మంచి చేసుకున్న వారికి స్వర్గం, చెడు చేసుకున్న వారికి నరకం. ఈ లోకంలో లాభం నష్టం, కష్టం సుఖం, మంచి చెడు ఎలా జంటలుగా అయితే ఉన్నాయో, పరలోకం ఇహలోకం అలాగే రెండు జంటలుగా ఉండడం జరిగింది. ఇహలోకంలో మనం చేసుకున్న పనులకి పరలోకంలో దేవుడి దగ్గర మనం లెక్క అనేది చెప్పుకోవాలి. మంచి చేసుకున్న వారు స్వర్గానికి వెళ్తారు, చెడు చేసుకున్న వారు నరకానికి వెళ్తారు. ఈ లోకంలో అంటే ఈ భూలోకంలో దైవానికి భయపడుతూ జీవితం గడపాలి. ఆయన్ని మాత్రమే మనం ఆరాధించాలి, ఆయన్నే మనం వేడుకోవాలి, ఆయనకే మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, తోటి మానవుల పట్ల సేవ చేయాలి, మహనీయుల అనుసరణ చేయాలి. ఇలా చేసుకుంటూ మన గ్రంథాలను చదువుకుంటూ మనం జీవితం గడపాలి. అప్పుడు పరలోకంలో మనకి మోక్షం అనేది వస్తుంది. ఇక్కడ సుఖాలు సంతోషాలు అశాశ్వతం, శాశ్వతమైనవి అక్కడే మనకి దేవుడు పెట్టడం జరిగింది. అవునా? ఇన్ని మంచి విషయాలు మాకు ఎప్పుడు చెప్పలేదేంటి నువ్వు? దాన్ని ఎప్పుడు చెప్పనిచ్చామే మనం. అదే నిజమేలే. అసలు నువ్వు ఇప్పుడు ఏమవ్వాలనుకుంటున్నావు? నేనేమవ్వాలి? నాకైతే సుఖం కావాలనుకుంటున్నాను. ఇక్కడ సుఖం అనేది లేదు ఈ లోకంలో. సుఖం అనేది దేవుడు అక్కడ పెట్టడం, అంటే పరలోకంలో పెట్టడం జరిగింది. అక్కడ మనం ఎలా ఉంటామంటే యవ్వనస్తురాలిగా, ఇంకా మృత్యుంజయరాలిగా, ఇంకా సుఖ సంతోషాలతో మనం అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. అక్కడ సెలయేళ్ళు ప్రవేశిస్తూ ఉంటాయి, ఉద్యానవనాలు ఉంటాయి, తోటలు ఉంటాయి, వాటి మధ్యన చిన్న చిన్న పిల్లలు అలా సర్వెంట్స్ గా అలా తిరుగుతూ ఉంటారు. అది సుఖం లాంటి జీవితం మనకి అక్కడ ఇస్తానని చెప్పేసి అంటున్నాడు దేవుడు. అది అసలైన సుఖ సంతోషాలతో మనం గడపవలసిన జీవితం. మరి మనం చేసిన పొరపాట్లు తప్పులు ఉంటాయి కదా, మరి వాటి గురించి ఏంటి? దేవుడు ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు. తెలియకుండా చేస్తే పర్వాలేదు, తెలిసి చేస్తే అసలు క్షమాపణ అనేది లేదు. కాబట్టి దేవుడు మనందరినీ ఖచ్చితంగా క్షమిస్తాడు. ఇప్పటి నుండైనా మనం ఏం చేయాలి అంటే, మన యొక్క భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాలని చదవాలి. వాటిలో ఉన్నవి ఏంటో మనం అనుసరించాలి.
చాలా మంచి విషయాలు చెప్తావే, ఇక్కడి నుంచి నువ్వు ఎలా చెప్తావో అలాగే ఫాలో అవుతావు. అయినా ఇందిర మనం ఇన్ని రోజులు ఏదో తెలియక చేసేసాం, ఈసారి తెలుసుకున్నాం కాబట్టి మంచి మంచి పనులే చేస్తాం. సరే అయితే మ్యారేజ్కి వెళ్ళిపోతాం, రండి.